సాయి నెక్స్ట్ పార్ట్ దేని గురించి మాట్లాడదని చెప్పు, నువ్వు చెప్పు. సరే కొంచెం మరి మరీ క్లాస్గా వెళ్ళిపోయి ఇంకా బుట్టబొమ్మ గురించి మాట్లాడదాం సార్. ఆ పాట అసలు నా వద్దు, నాకు ఎందుకు మాట్లాడిస్తాను ఎందుకు సార్? నాకు రామజోగ శాస్త్ర చేరిక ఉంటా గొడవలు అనుకోండి వారికి, మాకు ఎప్పటి నుంచో గత రెండు తరాలుగా నాస్తి తగాదాల వల్ల వారి కుటుంబం మా కుటుంబం మాట్లాడుకోవాలి. సో నాకేంటంటే ఈ సాంగ్ బుట్టబొమ్మ అనేది ఎలా, అది ఒక పెద్ద ట్విస్ట్ అండ్ టేల్ సార్. మనం ఎందుకు ఇంక ఓపెన్గా మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం, మొహమాట పడుతుంది. ఏంటంటే ముందు ఒక పాట చేసాం సార్, అదొక పాట చేస్తే చేసావేంటండి అతను చేశాను, నేను విన్నాను సరే, బన్నీ విన్నాడు, ముగ్గురం ముగ్గురమే విన్నాం, మేము ముగ్గురం దాన్ని కొంచెం బొమ్మాట పడి బాగుందిగా 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 మేము ముగ్గురం అనుకుంటాం అంతే. రాసించి రామ్జీ గారు కూడా ఫోన్ చేయడం మానేశారు మళ్ళీ, ఎందుకంటే ఈ పాట రాసిన దానికి మళ్ళీ నేను ఫోన్ ఎందుకు చేయాలనుకున్నాడేమో ఆయన, డబ్బులు కోసం ప్రొడ్యూసర్ కూడా చేయడం మానేశారు. సో ఒక 15 రోజులు ఇలాగా చీకట్లో మేము ముగ్గురు మెచ్చుకోవటం మానేసి వెలుగులో కూర్చుని ముగ్గురు పాడుకుని బాగాలేదు కదా ఇంకో పాట ఏదైనా చేద్దాం ఈ పాట ఉందని చెప్పి అన్న వెంటనే అసలు సామాన్యంగా ఎప్పుడైనా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా పాట అంతా చేసి లిరిక్ కూడా రాసేసి రఫ్గా ఒకసారి పాడి రఫ్గా అయింది అందరితో పాడి డాన్స్ మాస్టర్ కూడా వచ్చి విని సెట్లు కూడా రెడీ ఆ టైంలో వద్దంటే అసలు ఎవరైనా ప్యానిక్ అయిపోతారు. అసలు తమ్మన్ మొహంలో ఆనందం చూడండి సార్, లేదుగా ఈ పాట లేదుగా నేను అంత ఆనందం నేను తమ్మన్ మొహంలో చాలా తక్కువ సార్, సామాన్య వర్గం హిట్ అయినప్పటికంటే ఎక్కువ ఆనందం వన్ ఓన్ సెల్ఫ్ బికాస్ నేను ఎప్పుడు ఎవరైనా మార్చమంటారా, నాకు నాకు జనరల్గా ధైర్యం లేదు సార్ వెళ్ళి చెప్పడానికి, అంటే మనసులో కొట్టుకోపోతున్నాను లోపల, ఇక్కడ హార్ట్ బ్రెయిన్ సింక్ అవ్వట్లే. అసలు సినిమా చూస్తే అసలు అది అది ఒక పోయట్రీ లాగా ఉంది ఫిల్మ్, ఆ సిచ్యువేషన్ సరే ఎక్కడ ఇలా ఇలాంటి పాట ఇప్పుడు ఎలా తీసుకొస్తావు అనేది ఎలా నేను చెప్పాలి డైరెక్టర్ గారికి అనుకుంటే, సరే వెంటనే డైరెక్టర్ గారు ఇంకో పాట చేసేద్దాం అని వెంటనే ముందు బండి నుంచి వచ్చింది ధైర్యం, బండి ముందు ధైర్యంగా నా వైపు చూసి వెంటనే నేను లేచి బండి చేయకండి ఆనందంతో ఈ విషయం తమని చెప్పగానే తమను కౌలించు. బ్లడ్ డైమండ్లో ఒక డైమండ్ వెళ్ళి దాచేస్తాడు కదా సార్, ఎక్కడో మౌంటైన్ పైన ఎక్కడో వెళ్ళి దాచేస్తాడు, పోతేసి మాడే మర్చిపోతాడు, అలా ఆ పాటను మర్చిపోదాం అని లైఫ్లోనే ఫిక్స్ అయిపోయాను. అంటే మేము చేసిన పాటే బట్ అది లైఫ్ లాంగ్ ఒక హార్డ్ డిస్క్లో ఎక్కడో కింద హార్డ్ డిస్క్లోనే ఎక్కడ కిందగా దాచేద్దాం అనుకుంటున్నాను. ఆ బుట్టలో బొమ్మ పైకి ఎలా వచ్చిందో రామచంద్ర చెప్తాడు. నెక్స్ట్ 24 అవర్స్లో ట్యూన్ చేశాడు సార్, ఈయన ట్యూన్ చేస్తే ఆయన వినిపించాం అంతే, వినిపించి నేను బయలుదేరి హోటల్కి వస్తున్నాను అని చెప్పి హోటల్కి వచ్చేసరికి లాబీలో తిరుగుతున్నాడు ఆయన రాంగోగ గారు, లోపలికి వెళ్తే మళ్ళీ అసలు ఆయన ఎగ్జైట్మెంట్ తట్టు లాబీలో తిరుగుతూనే ఫస్ట్ నాకు ఒక 2 లైన్లు చెప్తా ఆయనకి లాబీలో హ్యాపీ ఆ 2 లైన్లు చెప్పు, అంతకన్నా మంచి పోలికేది నాకు అంటే ఇంత మంచి లైన్ తట్టిన తర్వాత ఇంకా తట్టలేదు అంటారు ఇంటర్ లోపలి తీసుకెళ్ళాం. అంత మోడెస్టీగా బ్లడ్ డైమండ్ దాచిపెట్టే అంత పిచ్చిపాట ఏం కాదు, అది చాలా మంచి పాట, చాలా మంచి ఆర్కెస్ట్రేషన్. ఓన్లీ థింగ్ ఇస్ రెచ్చగొడుతున్నాను నేను, అయినా కూడా తీకుండా రామజోగ గారి మాటలు విని మోసపోతున్నావు. లేదు లేదు లేదు, ఇక్కడ ఏంటంటే మీరు అంటే మనలోంచి మనం బయటకు వచ్చి ఒక మూడో మనిషిగా చూసుకుని ఈ క్యాన్వాస్ కి సరిపోదు అంటే అది బ్యాడ్ సాంగ్ కాదు, ఆ సిచ్యుయేషన్ కి రైట్ సాంగ్ కాదు, అది మమకారం అంత ఇదిగా ఉంది ఆల్బమ్ మీద రిలీజ్ అవుతున్న పాటలు పొందుతున్న ఆదరణ ప్రకారం దాని మీదకి వస్తున్నట్టు గౌరవం మన మీద బాధ్యత పెరిగి ఆ ఉద్దేశపూర్వకంగా తీసుకున్నట్టు అంతే కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్. చాలా గొప్ప సాంగ్ అది నువ్వు చేసింది, ఎందుకంటే తర్వాత అది ఏదైనా వేరే సినిమాలో మనమే వాడాల్సి రావట్లేదు. సో బుట్టుబొమ్మ అది లాబీలో తిరగటం 2 లైన్లు చెప్పడం అయిపోయింది పాట అంతే, డిస్కషన్ లేదు ఆయనకి. నా పైన చాలా డౌట్, ఎక్కడ నా మ్యూజిక్తో వినిపిస్తే నా ఆయన మాటలు వినపడదు ఆయనకి డౌట్ కూడా ఉండింది రూమ్లో. నిజంగా ఆ రోజు నిజంగా ఒక చిన్నపిల్లలాగా ఒక ఫాదర్ కోసం వెయిట్ చేస్తారు, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి వస్తే ఫాదర్ కోసం వెయిట్ చేస్తే చాలా వీడియోస్ చూస్తాం, ఎంత క్యూట్ కిడ్ చూడు ఫాదర్ హార్న్ కొడితే వెళ్ళిపోయి పరిగెత్తుకెళ్ళి డోర్ తెరిచి ఇంకా ఎక్కేసి నాన్న పైన వేసి డైపర్లు వేసుకుని ముద్దు పెట్టేసి
అలా ఉంటా అలా వీడియోస్ చూస్తాం కదా అలా అనిపించింది ఈయన. అసలు నా అసలు జనరల్గా 1:30కి ఈయనకైనా ఒక ఆకలి మనిషి ఎక్కడ చూడను. ఆయన అడుగుతాను 1:30 ఫస్ట్ అన్నం తిన్నారా తిన్నా ఆ రోజు. బట్ ఈ వాస్ ఆయన కడుపు నిండిపోయిన కడుపుతోనే నింపేసుకున్నారు ఆయన వర్డ్స్తో. సో లాబీలు అలా తిరుగుతున్నప్పటికీ చాలా సంతోషం అనిపించింది, ఏంటి రామచంద్ర గారు ఇంత ఎనర్జీ ఇస్తున్నారు. సో ఇక డైరెక్టర్ గారు వస్తున్న వెంటనే అటు ఏం లేదు. ఇప్పుడు ఆయనకి నా పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ఈనాళ్ళ ప్రాసెస్లో ఎక్కడో ఒక దగ్గర అవగతం అవుతుంది, తెలుస్తుంది. ఇప్పుడు సదాశివ సన్యాసి పాట రాసినా కానీ కొన్ని కొంచెం కొన్ని రాగా ఉండే పదాలు, ఎంత ఎంత ఉన్నా కొంచెం పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని జానపదం పట్ల ఒక సహజమైనటువంటి ఒక ఇష్టం ఉంటుంది. నాదైన తరహాలో అది కొంచెం ఎక్కడో పాలు పలుకుతుంది అన్నాక అని నాకు నా పట్ల ఆయనకున్న అభిప్రాయం నాకు అర్థమైంది. ఆ విషయాన్ని ఇప్పుడు బుట్టమ్మ కోసం పిలిచిన ఫస్ట్ డిస్కషన్లో వెళ్ళిపోక శ్యామల పాటను గుర్తు చేసి గుర్తుందా మీకు ఆ పాట అని చెప్పి, అంటే ఆ రకమైనటువంటి కలర్ కోరుకుంటున్నారని మిగతా విషయాల ద్వారా నేను వాకప్ చేసింది. ఎక్కడో ఒక చిన్న ఇది మన బాపు గారి బొమ్మ లాంటి ఒక పాట అన్నది మనసులో ఉందని, క్యాన్వాస్ దగ్గర మెలడీ ఉండే పాట అని ఆయన ఇచ్చిన బ్రీఫింగ్. విచిత్రమైన అవును. సో ఆ నమ్మకము ప్లస్ సినిమా విషయం ఆయన చెప్పిన తర్వాత అక్కడి నుంచి మన ఇద్దరిని కలిసి తీసుకెళ్ళి ఆ లీడ్ సీన్ చూపించారు. మొదటిసారి వాళ్ళిద్దరి మధ్య ఒక ఏమంటాం ప్రేమని వ్యక్తపరచుకునేటువంటి ఒక ఇదని ఇంతే తెలుసు. ఆ తర్వాత ఇంటికి వెళ్తూ బరువు ఉంది, నెత్తి మీద బరువు ఉంది. అంటే మీరు అమ్మ అనే వర్డ్ తెచ్చింది నాకు చాలా, అది చాలా ఒక ఆ వర్డ్ తోటి లాగేశారు మొత్తం పాట. ఎందుకంటే లీడ్ కూడా అదే ఉంటుంది, అమ్ము నాకు ఇష్టం అబ్బు చాలా టైం పట్టుద్దండి, వెంటనే దాంతోనే పాట మొదలుపెట్టాడు. అంటే ఆ రోజు పూర్తిగా ఆ వాతావరణంలో పడి దొరలాడాను, ఏదో మర్నాటికి వర్కౌట్ అయింది. అంటే బేసిక్గా మీ ఈయనలో సార్ ఈయన మీ అలా మీతో శిష్యరికే చేశారు కానీ, బట్ జానపదాల మీద ఆయనకి చాలా మీ తాతగారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన మీద. ఏంటో మరి జానపదాలు చాలా బాగా వస్తారు. ఎందుకంటే జులై పాట మేము ఫస్ట్ బన్నీతో కాంబినేషను. ఎందుకంటే బన్నీ టాపిక్ ఎందుకు వచ్చిందంటే బన్నీకి నాది రాజవీ శాస్త్రి గారి కాంబినేషన్ అంటే పిచ్చి ఎప్పుడు చెప్తాడు. మీరిద్దరు కలిస్తే ఏంటో సార్ పెద్ద ఎక్కువ మాడుకోకుండానే ఓ మ్యాజిక్ క్రియేట్ చేయగలరు మీరిద్దరు అంటాడు. అది ఎందుకో తెలియదు అతనికి నమ్మకం. సో అంటే నా సినిమాలు బయట సినిమాలు కూడా ఉంటాయి. ఆ తర్వాత అప్పుడు కూడా నాకు వెళ్ళిపోక శ్యామలో విని ఫోన్ చేశారు, ఇది రామజీవి గారు రాశారు కదా ఈ పాట, అలాగే నిద్రసాలని ఏమంటారు ఫస్ట్ సాంగ్, ఆ రెండు పాటలే గుర్తుపెట్టేశాడు వినగానే. అంటే కరెక్టే ఎలా పడ్డారంటే నాకు తెలిసిపోద్ది సార్ మీ ఇద్దరు మ్యాజిక్ అంటారు. సో ఆ జులైలో ఫస్ట్ టైటిల్ సాంగ్ ఈయన రాసి పట్టుకొచ్చిన తర్వాత రికార్డింగ్ పంపించేసాం. దేవి ఏమో అక్కడ ఉన్నాడు, రికార్డింగ్ జరిగిపోతుంది. సడన్గా రాత్రి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఈ అంటే ఇది ఎక్స్ట్రా అనుకోవద్దు, ఈ పాటలో మీరు ఇది అనుకోలేదు బట్ నేను ఒక ఎక్స్ట్రా అనుకోకుండా ఒకటి చెప్తాను చెప్పి ఆ మధ్యలో ఉన్న ఒక పీస్ పాడించాడు. నాకు వెంటనే వచ్చేసి దీన్ని ఇమ్మీడియట్గా పెట్టేద్దామని చెప్పి దాన్ని పెట్టేసాం సినిమాలో అప్పటికప్పుడు. సో అంటే అది ఆయన తాలూకు ఎడిషనే. అలా వెళ్ళిపోకే శ్యామలా కూడా నేను ఆ సిచ్యుయేషన్ చెప్పిన వెంటనే ఇక్కడ బేసిక్గా ఎలాంటిది పాట ఉంటే బాగుంటుంది అని ఒక డిస్కషనే నడుస్తుంది. ఇంకా మా పని ఒకటి బాల్కనీ నిలబడి మాట్లాడుకుంటుంటే ఆ పాట పాడినిపించాను నేను ఊరికే సరదాగా. శ్యామల అనేది ఒకటి రాసి వినిపించాను, బట్ ఈ అమ్మాయి పేరు అది కాదు కదా అని. సినిమాలో అమ్మాయి పేరు అనసూయ రామలింగం కాదు కదా అంటే నేను అన్న అస్సలు ఆ పేరు పెట్టే పాడాలి అంటాడు. ఏదో గీతం వాడు పాడుకుంటున్నాడు అనుకుంది, ఈ పాట పెట్టేద్దామని చెప్పి పెట్టేసాను వెంటనే. సో అలాగా ఈ బుట్టబొమ్మ పాట కూడా బాపు గారి బొమ్మ పాట బేసిక్గా అది అనుకున్నప్పుడు కూడా నాకు బేసిక్గా బాపు బొమ్మ అనేది చాలా పాత పదం. అమ్మాయి గురించి అసలు కొన్ని లక్షల సార్లు వాడి ఇంకా ఉతికి ఆరేసి తెల్లగా కొన్న ఆ గ్లాస్కో కూడా అది చివరికి కాఫీ రంగులోకి వస్తుంది చూసారండి, ఒత్తగ్గా అలా వాడేసిన పదం అది ఆ బాపు బొమ్మ అనేది. సో దాన్ని ఎలా వాడతారు నాకు తెలియదు, నాకు అదే ఉండాలని కానీ ఆయన ఈ ఒక్క పదం మార్చామని రాయిస్తాను. ఇది మాత్రం యాస్టీస్గా ఉండాలంటే ఇంకా నానా కష్టాలు పడి దానికి చాలా అద్భుతంగా దాన్ని కంప్లీట్ చేశారు. సేమ్ మళ్ళీ ఫైనల్గా ఆయనకి బుట్టబొమ్మ మాత్రం మేము చెప్పాలి ఆయన దగ్గర నుంచి వచ్చాను. అమ్ము ఒకటే చూపించాను, బట్ ఇంకేమి బుట్టబొమ్మ వినగానే నేను అనుకున్నా లేదు ఇది ఇంక ఇది. అందులో ఇంకో గొప్ప ప్రయోగం అట్టబొమ్మ, ముఖ చిత్రం అనే పదాన్ని అట్టబొమ్మగా మార్చడం, ముఖ చిత్రం చాలా గొప్ప ఆలోచన. ఇప్పటివరకు ఎన్నిసార్లు నాకు వచ్చింది ఆలోచన, ఒకసారి రాత్రి రాసే ప్రతి వాళ్ళకి వచ్చే ఉంటుంది ముఖ చిత్రం ఏం రాస్తాం, ముఖ చిత్రం పెద్ద మాట దాని తెలుగు లేదు, కవర్ పేజ్ అని రాస్తే బాగుండదు, ఏం చేయాలని గింజుకుంటున్న టైంలో అలవాటుగా బుట్టబొమ్మ దగ్గర నుంచి అట్టబొమ్మకి వచ్చేసాడు సార్. జీవితానికి అట్టబొమ్మ అన్నమాట, జీవితానికి ముఖ చిత్రం. రాత్రిపూట ఫోన్ చేసి నాకు
ఊరికి అసలు చరణం నాలుగు లైన్లు అనుకున్నాను, పెద్ద గొప్పగా అనిపించట్లేదు, ఇంకే ఆయన ఎదుగుదాం అనుకుంటున్నాను అని చెప్పి, రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు, అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తా అంటే ఎతుకుతారండి సార్, ఇంకెంతకంటే ఏమి ఎతుకుతారండి, ఇంకా బాగాలేదు అని ఎతుకుతారండి, మీరు ఎతకడం మానేయండి ఫస్ట్ అన్న, ఈ నాలుగు నాకు ఇంకోసారి చెప్పండి, రాసేసుకుంటే ఇదే మీరు ఏమైనా కాలంటే వేరే పాట రాసుకోండి, ఇదైతే పాడింగ్ చేస్తాను నేను చెప్పి ఆ నాలుగు చెప్పగానే కాలి కింది పువ్వు కూడా అసలు అది అది అంటే నాకు ఎందుకు బాగా నచ్చిందంటే, నీ కాళ్ళని పట్టుకు వేదం మా అని గురువు మొదలు పెడితే నీ కాలి కింద బొట్టు నేను తీసి వేలుతో పెట్టుకున్నాను శిష్యుడు కంప్లీట్ చేసాడు టూ డిఫరెంట్ ప్లేసెస్లో కూర్చుని సినిమాలో వచ్చిన ఒక పాటని ఒకళ్ళతో ఎత్తుకుని మొదలు పెడితే అది లాస్ట్ సాంగ్, ప్రయాణంలో కూడా ఫస్ట్ సాంగ్ అది, ఇది లాస్ట్ సాంగ్ రాయటంలో మొదలు పెడితే దాన్ని ఆయన కంప్లీట్ చేయటం అనేది అంటే ఒక ఫుల్ సర్కిల్ కంప్లీట్ అనేది అనిపించింది నాకు, దాన్ని ఎలాగైనా వాడాలనుకుని చెప్తే దాన్ని లేదు సార్ రిపీట్ పల్లవులో వాడదామని దాన్ని రిపీట్ పల్లవులో పెట్టాడు. ఎందుకంటే మేము కూడా సాంగ్ ఫార్మాట్స్ మార్చాం, ఇప్పుడు ఎలానో స్క్రిప్టింగ్ ఎలానో పల్లవి చరణం ఆర్డర్ లేకుండా ఫస్టే పల్లవి, ఇంతకన్నా ఒక మీకు రెండు బార్లోనే పల్లవి వచ్చేస్తుంది, చరణం ఆర్డర్ ఉండదు మీకు, మళ్ళీ పల్లవి. సో ఒక సాంగ్ స్క్రిప్టింగ్ ఆఫ్ సాంగ్ వేచి గ్రామర్ ఆఫ్ ది సాంగ్ మార్చిన వల్ల చాలా కొత్త ఫ్రేజెస్ కంపోజ్ చేయడానికి వే గెట్టింగ్ ఐడియాస్. సేమ్ టైం ఈ సాంగ్ కూడా చాలా లీన్ సాంగ్, ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉండదు, సో మాకు బరువు అంతా లిరిక్లోనే ఉండాలి, ఆ లిరిక్ 100 kilos బరువు లేకపోతే పాట కదలదు. సో అంత షార్ట్ టైంలో ఆయన రాసింది చాలా గొప్ప విషయం. అయితే ఆ లైన్ అది అర్థం ముందర నాతో నేను యుద్ధం చేయడం నిజం, అది అలా నేను ఆ పర్టికులర్ ఆ సాంగ్కి ఏమీ లేను, కానీ సాంగ్ ఎక్కువ షూటింగ్ పార్ట్ అంతా కూడా దాని క్రెడిట్ మొత్తం నేను వినోద్ గారు, జానీ మాస్టర్, బన్నీ వాళ్ళ ముగ్గురికి కాంట్రిబ్యూషన్ ఇస్తాను. బట్ ఆ షార్ట్ అప్పుడు మాత్రం నేను వెళ్ళి నేను చెప్పాను, అర్థం ముందర నిలబడి అటు ఇటు చూసుకుని నాకు నేను నచ్చట్లేదు అనుకోవాలి, అదే కదా యుద్ధం చేయడం అంటే. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం వేసుకున్నా నచ్చదు, ఇంకా మనం ఏ టైంలోనూ ఆ పర్టిక్యులర్ వయసులోనూ ఒక పర్టిక్యులర్ వ్యక్తితో మాత్రమే మనం అలాంటి ఒక కరెక్ట్ జానర్లోకి వెళ్తాం. తర్వాత మేబీ ఆ తర్వాత రెండోసారి మూడోసారి ప్రేమించడాలు జరగచ్చు, తర్వాత చాలా జరగచ్చు, ఎప్పుడు కూడా అంత యుద్ధం చేసే పరిస్థితి రాదు బేసిక్గా. సో అందుకని అది మాత్రం నాకంటే అది ఆయన భావం ఏంటో నాకు అర్థమైంది. అంటే దాంట్లో చాలా లేయర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫిజికల్గా కనిపించేది ఇదైతే, ఇంకా ఏంటంటే చాలా అంతర్మదనం జరుగుతుంది. ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు చెప్పాలా వద్దా, అలాగే వాళ్ళతో నడవాలా వద్దా, వాళ్ళతో కలిసి బతకాలా వద్దా, ఇది ప్రతిదీ యుద్ధమే. సో అంటే చాలా లేయర్స్లో దానికి మీనింగ్ ఉంది. నేను దాన్ని ఒక ఏమంటారు దాన్ని చాలా సర్ఫేస్ లెవెల్ మీనింగే పిక్చర్ ఇచ్చేసే ప్రయత్నం చేశాను, కానీ బట్ ఇట్ హ్యాస్ సో మెనీ అదర్ లేయర్స్ ఆల్సో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.